అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఓపెన్ టాక్ గత రెండు మూడు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మధ్య ఒక రకమైన ఘర్షణ పూరిత వాతావరణం జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది అది ఎందుకు మొదలైంది ఎక్కడ మొదలైంది అంటే సరే ఫస్ట్ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కామెంట్స్ దాని తర్వాత ఇక మంత్రులు ఇంతకు ముందు నుంచే ఉంది అది కేసీఆర్ దగ్గర నుంచి కేటీఆర్ హరీష్ రావు నిరంజన్ రెడ్డి పువ్వాడేజీ ఇట్లాంటి మంత్రులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ దీనావస్థ గురించి వాళ్ళు కొన్ని కామెంట్స్ చేశారు కొన్ని వ్యాఖ్యానాలు చేశారు దానికి ఇప్పటివరకు అయితే ఏమీ మాట్లాడలేదు ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ప్రభుత్వ పెద్దలు మాట్లాడలేదు నిన్న హరీష్ రావు ఒక కౌంటర్ ఆంధ్రప్రదేశ్లో టీచర్ల పరిస్థితి చూడండి ఎంప్లాయీస్ పరిస్థితి చూడండి ఎలా ఉందో వాళ్ళు ఎంత దీనస్థితిలో ఉన్నారు ఎంత భయాందోళనలో వాళ్ళు అక్కడ బతుకుతున్నారు మీకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం బాగా చేస్తుందని చెప్పని ఒక ఇది చేశారు దానికి మరి అంటే ఇంతకాలం కేసీఆర్ కేటీఆర్ వీళ్ళకి సరే కౌంటర్లు ఇచ్చుకుంటూ పోయారు కానీ ఈసారి కొంచెం ఈ మోతాదు ఎక్కువైపోయిందనమాట ఏంటంటే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్న ఆ విధానంలోకి ఇక కౌంటర్లు సరే ఇప్పటివరకు ఏదో కొంచెం హుందాగా అట్లా ఇట్లా మాట్లాడినా కానీ ఇప్పుడు ఇక వ్యక్తిగతంగా దాడులు మొదలేశారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అధికార పక్షానికి బాగా అలవాటైపోయిన పని ఎవరన్నా ఏదన్నా విమర్శ చేస్తే వాళ్ళకి వ్యక్తిగతంగా విమర్శించటం వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం ఇలాంటి వాళ్ళ వ్యక్తిగత హననం చేసేయటం వీడు దేనికి పనికిరాడు రా అన్నట్టుగా వాడి మీద పడిపోవటం వాడి చివరికి భయపడి మాట్లాడటం మానేయాలన్నమాట ఇలాంటి ఒక రకమైన సిచ్యువేషన్లోకి పార్టీలను జనాలను తీసుకెళ్లిన పరిస్థితులు మనం ఆఖరికి హైకోర్టు జడ్జిలను కూడా తీసుకెళ్ళిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సుపరిచితమే కాకపోతే ఇక్కడ ఏంటంటే హరీష్ రావు మీద అందరూ మీకు మీకు ఏమైనా ఉంటే పర్సనల్గా చూసుకోండి ఎవరికి కేసీఆర్కి హరీష్ రావుకి మధ్య గొడవలు ఉన్నాయంట వాటిని మీరు పర్సనల్గా చూసుకోవాలి కానీ మహారాష్ట్ర మీద కాదు అసలు ఎనిమిదేళ్ళు అంటే ఒక ఒక ముందు కేసారు ఈసారి ఎనిమిదేళ్లలో టీఆర్ఎస్ చేసింది ఏంటి అని ఒక మంత్రి గారు అనేసారు అది చెప్పగలరా అని చెప్పి అనేశారు దాని తర్వాత మీకు మీకు ఏమైనా పార్టీ మీ మామగారికి నీకు ఏమైనా గొడవలు ఉంటే చూసుకో మామే చెప్పడం కాదు అది ఏంటంటే ఇక్కడ జనాలు కూడా అడుగుతున్నారు ఇక్కడ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ హైదరాబాదు రెండు విడిదీరానివి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న జనాభాలో దాదాపుగా ఒక యాభై శాతం మేరకు మనం ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు ఇక్కడ ముందు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు రేపు ఉండిపోతారు ఇక్కడే ఇక్కడే ఏంటంటే కొంచెం హద్దులు దాటి కామెంట్స్ చేస్తే ఏమొద్దంటే ఎవరికైనా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉద్యమమే ఈ స్థానికత స్థానికేతర దీంతో వచ్చింది ఈరోజు అక్కడ మీరేమన్నా ఉంటే చేసింది ఏమన్నా ఉంటే చెప్పి ఇదిగో హరీష్ రావు మా ప్రభుత్వం ఇన్ని చేసింది మూడేళ్లలో ఎనిమిదేళ్లలో మీరు ఏం చేశారు అధికారంలో ఉంటే అడిగితే దానికి ఏమన్నా బాగుండేది భర్తగా ఉండేది ఇక్కడ జనాలు తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఉంటే చాలా మంది రైతులు తెలంగాణలో భూములు ఉన్నాయి మరి ఇక్కడ రైతు భరోసా ఎంత వస్తుందో తెలుసు అక్కడ రైతు భరోసా ఎంత వస్తుందో తెలుసు ఇక్కడ మరి కొన్ని కొన్ని స్కీములు ఉన్నాయి ఇక్కడ పెళ్లి కానుకలు ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ నడుస్తున్నాయి కళ్యాణ మస్తు స్కీమ్స్ ఇట్లాంటివి మరి అక్కడ ఎందుకు ఆగిపోయినాయో తెలియదు ఇవన్నీ జనాలకు తెలుసు కదా జనాలకు తెలిసి ఒకవేళ వీళ్ళు సీరియస్గా తీసుకుంటే మీరిద్దరూ స్నేహితులే కదండి అసలు మీరు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంఓ కానీ వచ్చేసి వెంటనే మన సెక్రటరేట్ భవనాలన్నీ కూడా రాసి ఇచ్చేశారు కదా వాళ్ళు దాన్ని కోలగొట్టేసుకుని కొత్తగా కట్టుకుంటున్నారు కదా అంత సాన్నిహిత్యం ఉన్న మీ మిత్రులు మీ చేతగాని తనాన్ని ప్రశ్నిస్తుంటే అంటే మీ హితం కోరేవాళ్లే కదా మీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కదా వాళ్ళు అంటే మీ స్నేహితులే కదా మీ హితులే కదా వాళ్ళు వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారంటే లేదు మీ వైపు తప్పుందనేగా అర్థం తప్పుందని కూడా కాదు పచ్చి నిజం మాట్లాడారు హరీష్ రావు గారు ఆ మాటకు వస్తే దానికి చెప్పాల్సింది పోయి అంటే అక్కడ మనం యాజ్ యూజువల్గా జనాల మధ్య ప్రాంతాల మధ్య చచ్చు పెట్టినట్టుగానే దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఏదో మామాల మధ్య గొడవ ఉంది అని చెప్పి మీరు కనుక ఇట్లా చేస్తే వాళ్ళు మాకేదైనా నష్టం జరుగుతుంది అసలు ఈ ఆంధ్ర వాళ్ళని ఇట్లా కాదు ఇంతకుముందే వాళ్ళు చాలాసార్లు అన్నారు తరిమి కొట్టాలి ఇచ్చేయాలి ఇచ్చేయాలి మా నిధులు మా నీళ్లు మా ఉద్యోగాలు అన్న దీని మీద పునాదులతో వచ్చింది అది సరే ఓకే మన వాళ్ళ కష్టం తెలుసు కాబట్టి ఆంధ్ర వాళ్ళు ఎక్కడైనా కష్టం చేస్తారు కష్టించి పనిచేస్తారు కష్టించి పనిచేసి బతుకుతారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇప్పటివరకు సెటిలర్స్ మీద ఎలాంటి ప్రభావం వాళ్ళు లేదు ఇంకా మేము అక్కుని చేర్చుకుంటామని చెప్పే పరిస్థితి ఉన్నారు ఇవాళ మీ స్వార్థం ప్రయోజనం కోసం మీరేదో నరం మీద పుండు నడమంత్రపు సిరి అని చెప్పని ఇప్పుడు మన తాజా మంత్రి గారు అనమాట ఎట్లా అంటే అదొక సామెత ఉంటుందండి నరం మీద పుండు నరమంత్రూపు సిరి ఆ సలుపు ఒకలా ఉండదు వేరేలా ఉంటుంది అన్నమాట వేరే లెవెల్లో ఉంటుంది ఆ సలుపు అట్లనే ఓమ్మో ఏదో అనేసారు మనం వెంటనే అనేయాలి అధిష్టానం దృష్టిలో పడిపోవాలి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పడిపోవాలి వెంటనే అని చెప్పేసి మనం సత్యదూరమైన వ్యాఖ్యలు వాళ్ళమే చేసేస్తే అటు తిరిగి ఇటు తిరిగి వాళ్ళేమైనా కొంచెం దాన్ని సీరియస్గా తీసుకొని ఆ ఎఫెక్ట్ కనుక ప్రజల మీద పడితే రేపు మీరు చెప్తారా సమాధానం ఇప్పటికే ఆంధ్రాలో ఉండటానికి అక్కడ పరిస్థితులు లేవు ఉద్యోగాలు లేవు వనరులు లేవు ఏం లేవు మొత్తం సర్వనాశనం అయిపోయింది ఏదో బతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ వలస చాలా మంది కొన్ని వేల మంది లక్షల మంది భవన నిర్మాణ రంగంలో కానివ్వండి ఐటీ కంపెనీస్ గురించి కానివ్వండి ఇంకేదైనా ఇంకేదైనా అన్ని రంగాల్లో కూడా అక్కడ ఏదీ లేదు ప్రతి వార్డు ఇక్కడికి వచ్చి పనిచేసుకోవాల్సిందే లేదంటే పక్క రాష్ట్రం బెంగళూరు చెన్నై ఏటో పోవాల్సిందే అలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో పెట్టుకొని ఇక్కడ ఒకవేళ వీళ్ళు సీరియస్గా తీసుకొని వాళ్ళని నొద్దు అని అంటే కనుక ఎవరి ఉపాధి మీద అక్కడ బతికే పరిస్థితులు లేవు బతకడానికి వెళ్ళిన కూడా అక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వని వ్యాఖ్యలు ఎందుకండి మీకు ఇక ఆంధ్రప్రదేశ్ని ఇక అక్కడున్న ప్రజల్ని బతకనివ్వరా ఎక్కడా బతకనివరా అక్కడ పూర్తిగా భూస్థాపితం చేశారు అభివృద్ధిని కానీ యాక్టివిటీని ఏమీ లేదు ఉపాధి మార్గాలు లేవు యువతకు కానీ ఎవరికి కానీ ఒక ఐటీ కంపెనీలు లేవు ఏమీ లేవు సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని వాళ్ళు ఏదో బతకడానికి ఇక్కడికి వస్తారు మీరు ఎవరి మీద ఏదో ఎవరి మెప్ప పొందాలని చెప్పని వ్యాఖ్యలు చేసేసి ఆ ఎఫెక్ట్ అడిదిరిగి ఇడిదిరిగి జనాల మీద పడితే ఎవరు బాధ్యత వహిస్తారు దీనికి ఆలోచించారా ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నప్పుడు ఆలోచించి మాట్లాడాలి కదా వాళ్ళేమీ మిమ్మల్ని రాజకీయంగా విమర్శించలేదే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను విమర్శించారు లేదు మా రాష్ట్రంలో ఇంత అద్భుతంగా ఉంది మా రాష్ట్ర ప్రగతిది అని కదా మీరు చెప్పాలి మీరెందుకు దాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటారంటే బాగా అలవాటైపోయింది వ్యక్తిగత విమర్శలు వ్యక్తిత్వం హననం చేయడం అనేది బాగా అలవాటైపోయింది దానివల్ల రేపొద్దున ఏమైనా ఏమన్నా జరగకూడని పర్యవసనాలు జరిగితే ఎవడు సమాధానం చెప్తాడు ఆఖరికి అనమాట ప్రతి ఒక్కళ్ళు నిన్న సరే ఆయన సీనియరు జర్నలిస్టులుగా పనిచేశారు అంతా చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అదే వ్యాఖ్యలు చేస్తారు పార్టీగా మేము వద్దని కలిసే ఉన్నామంట కలిసే ఉన్నారంట పార్టీగా అంటే పోనీ మీ మిత్రులు చెప్పి చేయిస్తున్నారా ఏంటి జనాలు ఏమన్నా అదనుకోవాలా అంటే కేసీఆర్ ఏమన్నా మీకు చెప్పి హరీష్ రావు మీద వ్యాఖ్యలు చేపిస్తున్నారని చెప్పి అనుకోవాలా మీ మంత్రులు ఇంతకుముందు చేసిన వ్యాఖ్యలు చూస్తే కేసీఆర్ బేసిక్గానే కొంచెం ముక్కు మనిషి వచ్చి నా పార్టీలో వేలు పెట్టడానికి మా మధ్య సంబంధాల గురించి మాట్లాడడానికి అని చెప్పని అది చూడండి రా వాళ్ళని చెప్పంటే ఏం చేయాలి ఎక్కడికి వెళ్తుంది ఇది ఇప్పటికే మీరు అక్కడ అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే ఇంకొక ప్రాంతం వాళ్ళని రెచ్చగొట్టడం ఇదేంటి అని మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే సిచ్యువేషన్ని పక్క రాష్ట్రానికి కూడా ఆపాదించేస్తే ఇంకెక్కడికి పోవాలి మనం పెట్టం పక్కోడి ఎక్కడన్నా వెళ్ళి పక్కింట్లో అడుక్కొని అంటే అది కూడా తినేవను నువ్వు చావాల్సిందే అంటే మరి చావు తప్ప వేరే శరణ్యం ఏమి ఉండదేమో ఆంధ్రప్రదేశ్ జనాలకి మీ వ్యాఖ్యలు మీ అనుభవ రాహిత్యమైన వ్యాఖ్యలు అసందర్భ ప్రలాపనలు ఇష్టానుసారం చేసేద్దాం పక్కోడి మీద కూడా అంటే అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అంటే ఏదో పడుతున్నారు వీళ్ళకి అవసరం లేదు కదా వీళ్ళు రివర్స్ అయితే ఆయనకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటం బాగా అలవాటు కదా మీకు రాష్ట్రానికి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారని చెప్తున్నారు అలాంటి వ్యక్తి చెప్తున్నప్పుడు అంత దౌర్భాగ్య స్థితిలో రాష్ట్రం ఉంది దాన్ని ఏమైనా సరి చేసుకునే ప్రయత్నం చేయాలి లేదంటే ఇంకా ఇక్కడ ఇక్కడ నుంచి విభజన చట్టం ప్రకారం రావాల్సిన ఇదిగో ఇవి ఉన్నాయి వీటి గురించి మాట్లాడు అని చెప్పి చెప్పి అడిగితే ఒక అర్థం అర్థం పర్థం ఉంటాయి అట్లా కాకుండా మీరు వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాల్లోకి అంటే పక్కోడి పార్టీలోకి అన్నింటిలోకి మనం చొరబడిపోతాం వాడిని తిట్టేద్దాం వాడిని కుమ్మేద్దాం అని చెప్పనుకుంటే కుదరదు కదండి నెలకాలం అది కనుక అల్టిమేట్గా అటు తిరిగి ఇటు తిరిగి జనాలకు ఎఫెక్ట్ అయితే కనుక సమాధానం మీరే చెప్పాల్సి ఉంటుంది వాళ్ళే వాళ్ళు చేసిన దానికి మీరు ఒక కేటగారికలుగా ఆన్సర్ చేయండి అంతే తప్ప మీ వ్యాఖ్యల పట్ల జనం నష్టపోయే పరిస్థితులు కల్పిస్తే మిమ్మల్ని ప్రజలు క్షమించరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఇప్పటికైంది చాలు ఇప్పటికక్కడ జరుగుతున్న చాలు మీరు అక్కడ రగులుస్తున్న కుంపట్లు చాలు ప్రాంతాల మధ్య కులాల మధ్య వర్ణాల మధ్య వర్గాల మధ్య మీరు అక్కడ రగులు చూస్తున్న కుంపట్లు చాలు ఎందుకు ఇవాళ హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇవాళ ఇట్లా మన రాష్ట్రం మీద ఇట్లాంటి విమర్శలు చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారు మన రాష్ట్రానికి దశ దిశ లేదు లేకపోబట్టే కదా ఉన్న ఒక్క రాజధాని కూడా దాన్ని సర్వనాశనం చేసి కంపెనీలు రాకుండా ఏమీ రాకుండా అక్కడ ఎలాంటి అభివృద్ధి లేకుండా మీరు చేయబట్టే కదా వాళ్ళు అనగలుగుతున్నారు వాళ్ళంత ధైర్యంగా ఎందుకు అనగలుగుతున్నారు ఇక్కడ అందరం కలిసి ఇక్కడ ఒక ఉన్న హైదరాబాదు సికింద్రాబాద్తో తోడు సైబరాబాద్ని నిర్మించి ఇచ్చారు ఎవరు చేశారు పోనీ మీరేమని చేశారా మీ కాంట్రిబ్యూషన్ ఉందా దానిలో ఇంకా దాన్ని చూసుకుని ఏదో కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది వాళ్ళకి ఇక్కడ తెలంగాణ పాలకులకు కానీ ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడ నుంచి ఈ పార్టీ నుంచి అక్కడికి వెళ్ళి ఉన్నవాళ్లే కాబట్టి అదంతా చూశారు కాబట్టి మరి చంద్రబాబు నాయుడు మరి ఇంతకుముందు అనలేదా ఈ మాటలు వీళ్ళు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ దుస్థితి చూడండి అని చెప్పని ఎందుకంటే అనలేరు వాళ్ళు తెలంగాణ ఎంత అయితే ఫిట్మెంట్ ఇచ్చిందో ఆంధ్రప్రదేశ్ కూడా అంతే ఫిట్మెంట్ ఇచ్చింది ఒకవేళ మీరు ఇంకేదైనా ఉంటే మరి తెలంగాణతో సమానంగా ఫిట్మెంట్ ఇవ్వచ్చు కదా ఆర్థిక పరిస్థితి చాలా బాగుందని చెప్పి చెప్పారు కదా ఇవి మానేసి వాళ్ళ వ్యక్తిగత విషయాలు చేసి ఇదిగో మా వాళ్ళు వస్తున్నారు అంటే మీకు అక్కడ అలవాటు అయిపోయిందనమాట అంటే రెచ్చగొట్టడం జనాల్ని లేదంటే అమ్మో వీడు తిట్టేస్తాడేమో అని చెప్పని భయపడిపోయి మౌనం వహించేలా చేయటం ఇలాంటి ప్రయత్నాలు చేస్తే అది రాష్ట్ర శ్రేయస్సుకి శుభసూచికమా మంచి జరుగుతుంది రాష్ట్రానికి పక్క రాష్ట్రంతోనూ గొడవలు సొంత రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి ఇట్లా చేసి జనాలు ఏం చేద్దామని చెప్పి మీ ప్రయత్నాలు ఉన్నాయి ఎందుకు ఈ కామెంట్లు వాళ్ళు వాళ్ళు మీ మిత్రులు కదా నేరుగా వచ్చేసి మీ మీద పడిపోయి అక్కడేమి పోటీ చేయరు కదా వాళ్ళు ఏం చేస్తున్నారు కొంచెం స్పృహలో ఉండి చేయండి మరి నరం మీద పుండ్లా కాకుండా కొంచెం స్పృహలో ఉండి మనం ఏదైనా మాట్లాడుతున్నాము బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో ఉండి మాట్లాడుతున్నాము మన మంత్రులము దీనివల్ల ప్రజలకు నష్టం జరగకూడదు అన్న స్పృహ పెట్టుకొని పనిచేస్తే ఏదైనా మంచిది అసలు మీకు చెప్పడానికి ఏమీ లేనప్పుడే ఎదుటోడి మీద వ్యక్తిగతంగా పడతామండి ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ ఆ విషయం జనాలకు ఎప్పటికీ క్లియర్గా అర్థమైంది హరీష్ రావుకి కేసీఆర్కి గొడవలు మీరు వచ్చి చెప్పక్కర్లా వైజాగ్ నుంచి అందరికీ తెలుసు హైదరాబాద్లో ఉంది సగం మనవాళ్లే నవ్వుకుంటున్నారు జనం అందరూ ఏంటి అసలు ఈ మాటలు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారేంటి ఆయనేమన్నారు అంటున్నారు ఆలోచించుకోట్టుగారు కదా ఎప్పటికైనా కానీ కొంచెం స్పృహలోకి వచ్చి తెలంగాణకు రావాల్సినవి ఏమన్నా ఉంటే సాధించుకునే దిశగా మీ మిత్రపక్షమే ఉంది మూడేళ్ళగా ఏదీ లేదు మొన్న జరిగిన సమావేశంలో కూడా ఎలాంటి పురోగతి లేదు విభజన సమస్యల మీద మీరు ఏమడిగినా కానీ దానికి నో అని చెప్పారు రైల్వే జోన్ లేదు మీకేమైనా ఉంటే స్థానికంగా అక్కడ నుంచి ఉత్తరాంధ్రని ఏమైనా అభివృద్ధి చేయదలుచుకుంటే దాన్ని చేయండి ఎక్కువ వలసలు ఉత్తరాంధ్ర నుంచే ఉంటాయండి హైదరాబాద్కి అంటే మీరు చేసే వ్యాఖ్యల పట్ల వ్యాఖ్యల వల్ల ఆ జనాలకు నష్టం వచ్చే పనులు అయితే చేయకండి లేదంటే కామ్గా ఉండండి కామెంట్స్ ఎందుకు మీకు ఎవరు చెయ్యండి దానివల్ల జనాలకు వచ్చిన లాభం ఏంటి మీరు చేసే కామెంట్స్ వల్ల ఎందుకంటే మీరు అక్కడ చేసింది ఇది అని చెప్పుకోవడానికి ఏది లేదు కాబట్టి ఇలాంటి వ్యక్తిగతంగా ఆయన దోషంలో వ్యక్తిగతంగా వెళ్ళిపోయి విమర్శలు చేయటం ఇట్లాంటివి చేస్తారు ఆ విషయం చీలిగా క్లియర్గా జనాలకు అర్థమైంది మీకే అర్థం కావట్లేదు ఎప్పటికైనా కానీ కాస్త అభివృద్ధి పక్క రాష్ట్రం అడువు అక్కడ ఏదో జరుగుతుంది మంచి అని చెప్పి మనల్ని ప్రశంసించే స్థాయికి పనిచేయండి అంతేగాని మన పరిస్థితులు చూసి పక్క అందరూ ఎగతాలు చేసే పరిస్థితులు మాత్రం తీసుకురావద్దు దానివల్ల ప్రజలకు నష్టం కలిగించే పనులు చేయొద్దండి